సో మా ఇల్లు చూడడానికి రెడీ అయినా మీరు? యాక్చువల్గా ఈ ఇల్లు విన్సర్ అనే సిటీలో కెనడాలో ఉంది. అండ్ ఈ విన్సర్ సిటీలో కూడా డౌన్ టౌన్ ఏరియా అంటారు, అంటే మెయిన్గా అన్ని సిటీ సెంట్రల్ మన దగ్గర సెంట్రల్ అంటారుగా అట్లా సెంటర్ పాయింట్ సిటీలో సెంటర్ పాయింట్లో ఉంది. సో పదండి వెళ్ళి చూద్దాం. ఈ ఇల్లు యూనివర్సిటీకి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ విన్సర్ అని ఒక యూనివర్సిటీ ఉంటుంది, అక్కడ నుంచి కరెక్ట్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అండ్ ఈ ఇల్లుకి మాకు చాలా అనుబంధం ఉంది. ఇది యాక్చువల్గా నేను 2018లో కొన్నా, 2017 సెప్టెంబర్లో. సో కొన్న వెంటనే అదే ఇల్లు కొన్న వెంటనే మేము ఆ పైన పోర్షన్లోకి మూవ్ అయినాము. కింద రెంట్కి ఇస్తుండే అప్పుడు మేము అది కింద రెంట్కి ఇయ్యంగా పైన పోర్షన్లో మేము ఉంటూ ప్లస్ పైన పోర్షన్లో మేము ఓన్లీ ఒక బెడ్రూమ్ ఒక లివింగ్ రూమ్ కిచెన్ వాడుకుంటుండే, ఇంకో 2 బెడ్రూమ్స్ కూడా రెంట్కి ఇచ్చాం. ఈ రెంట్ నుంచి వచ్చే కిరాయి మా ఖర్చులు అన్నీ పోగా మా ఇల్లుకి ప్రాపర్టీ మార్గేజ్ ఉంటుంది, అంటే లోన్ తీసుకున్నాము. సో ఆ లోన్ పైసలు పోగా నెల నెల ఖర్చులు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది అట్లా అవన్నీ ఖర్చులు పోగా మా పాకెట్లోకి డబ్బులు వస్తుండే, అంటే మనం మేము ఫ్రీగా ఉంటుండే. సో అందుకోసమే నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. సో ఇది దీన్ని డూప్లెక్స్ అంటారు, 2 పోర్షన్లు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే డూప్లెక్స్ అంటే 2 పోర్షన్లు, ట్రైప్లెక్స్ అంటే 3 పోర్షన్లు, 4ప్లెక్స్ అంటే 4 పోర్షన్లు, 5ప్లెక్స్ అంటే 5 పోర్షన్లు, 6ప్లెక్స్ అంటే 6 పోర్షన్లు. సో అలా నంబర్ ఆఫ్ యూనిట్స్ బట్టి దాన్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారు. సో ఈ ప్రాపర్టీలో మీరు చూస్తే కింద ఒక 3 బెడ్రూమ్ యూనిట్ ఉంది, పైన ఇంకొక 3 బెడ్రూమ్ యూనిట్ ఉంది. అండ్ ఆ సైడింగ్ మొత్తం బయట కనిపించేదంతా దాన్ని వైనల్ సైడింగ్ అంటారు. సో ప్లస్ ఇదంతా మంచి కార్ పార్కింగ్, ఒక 3-4 కార్లు పెట్టుకోవచ్చు ఇక్కడ, ఆడో కారు పెట్టుకోవచ్చు, మళ్ళా స్ట్రీట్లో కూడా కార్లు పెట్టుకోవచ్చు, స్ట్రీట్ పార్కింగ్ కూడా ఉంది, బస్ స్టాప్ కూడా పక్కనే. సో మంచిగా నా వైఫ్ అప్పుడు జాబ్ చేస్తుండే, అప్పుడు ఒకటే కారు ఉండే మాకు, నేను కారు వాడుకుంటుండే ఆఫీస్కి, ఆమె బస్సులో వెళ్తుండే. సో మంచి పక్కనే కాబట్టి టెన్షన్ ఏమి ఉండకపోతుండే. చలో రండి, బాగా చల్ల ఉంది బయట, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ లోపలికి వెళ్ళే ముందు ఇంకోటి చూపిస్తారండి. మంచిగా టెన్నిస్ ఆడుకోవడానికి, చిన్నగా క్రికెట్ ఆడుకోవడానికి సరిపడేంత ప్లే గ్రౌండ్ ఉంది వెనకాల బ్యాక్ యార్డ్. సో మేము మంచిగా షటిల్ ఆడుకుంటుండే ఇక్కడ. అండ్ వెనకాలకు కూడా వాకింగ్కి పోవచ్చు, ఆ వెనకాల మొత్తం చెట్లు, ఇప్పుడు అంటే వింటర్ కాబట్టి చెట్లన్నీ ఆకులన్నీ చచ్చిపోయినాయి. నార్మల్గా సమ్మర్లో అయితే మంచి బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఆ లోపల యాలీకి, అందులో వెళ్ళి వాకింగ్ చేయొచ్చు బయట లోపల మంచి చల్లటి గాలికి. ఈ పోర్షన్ కూడా మొన్నటి వరకు రెంట్ అయి ఉండే, 1700 వస్తుండే ఇందులో, ఎందుకంటే నేను మొత్తం ఫర్నిష్ చేసి 3 బెడ్రూమ్ ఒక గ్రూప్ స్టూడెంట్స్కి ఇచ్చిన. అండ్ పైన పోర్షన్లో ప్రస్తుతం 1450 రెంట్ వస్తుంది. నా ఖర్చు ఈ ప్రాపర్టీ మీద నెల నెలకు, నా ప్రాపర్టీ నేను ఇంతకుముందు చెప్పిన ఖర్చులన్నీ కలిపి నాకు నెలకు 1100 ఖర్చు అవుతుంది. అంటే నాకు దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 2 కిరాయికి వెళ్ళిపోతే 1,00,000 రూపాయలు మిగులుతుంది. అంటే నేను జీతం చేసే అవసరం లేదు, ఈ ఇల్లు ఒక్కటే నన్ను బతికిచ్చేస్తుంది. సో ఇదే మా పాత ఇల్లు, నా సెకండ్ ఇల్లు. సో ఇదే యాక్చువల్గా ఇదంతా మంచి పెద్ద లివింగ్ ఏరియా. సో వాళ్ళు అక్కడ సోఫా వేసుకొని ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఈ సోఫా నేను ఈ ఫర్నిచర్తోనే రెంట్కి ఇచ్చేసిన ఇల్లుని. సో మొన్న మొన్నే ఖాళీ అయింది, జస్ట్ 1 వారం రోజుల కింద. సో ఇప్పుడు మళ్ళీ రెంట్కి పెడుతున్నా. ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ మీరు ఇంకా కొంచెం లోపలికి వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా. సో స్కూల్కి దగ్గర ఉంది, ప్లస్ డౌన్ టౌన్కి దగ్గర ఉంది కాబట్టి అటు వర్క్ చేసే వాళ్ళైనా ఇక్కడ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళైనా ఫర్నిచర్తో ఉంటే ఇష్టపడతారు. సో వాళ్ళు ఏం సామాన్ తీసుకొచ్చుకునే అవసరం ఉండదు కదా. చలరండి కిచెన్ చూద్దాం. ఇదే కిచెన్. సో ఇక్కడ చిన్నగా టోస్టరు, బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ అండ్ సరిపడా క్యాబినెట్స్, మైక్రోవేవ్ ఇక్కడ వాళ్ళు కొనుక్కొచ్చుకునే బదులు అన్నీ నేనే సప్లై చేస్తున్నా. సో ఫ్రిడ్జ్, స్టవ్ ఇది యాక్చువల్గా ఎలక్ట్రిక్తో నేను రన్ అవుతుంది. జస్ట్ ఇగో ఇది ఆన్ చేసుకుంటే ఆను,
నంబర్ ఉంది కదా ఇలా ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ చేసుకోవచ్చు అలాగే ఇదేమో ఓవెన్ ఈ కెనడియన్ స్టైల్ పిజ్జా చేసుకోవడము తందూరి చికెన్ ఈవెన్ గ్రిల్ అలా ఏమైనా చేసుకోవాలనుకుంటే దీంట్లో చేసుకుంటారు అండ్ ఇంకా సింక్ తెలిసిందే క్యాబినెట్స్ నార్మల్గా అన్ని సామాన్ పెట్టుకుంటాం కిచెన్లో కూడా ఒక పెద్ద ఫ్యాను ఏంటంటే ఇంట్లో మనం అసలే కుకింగ్ చేసుకునే స్మెల్ గుమా ఇస్తుంది సో అదంతా బయటకు వెళ్ళిపోవడానికి చలో రెండు బెడ్రూమ్స్ చూద్దాం అండ్ బెడ్రూమ్స్ చూసే ముందు వాష్రూమ్ సో యాక్చువల్లీ ఇది ఈ ఇల్లు ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ పాతది సో అందుకోసం మీరు చూడవచ్చు అంత కొత్తగా ఏం లేదు బట్ క్లీన్గా మేము నేను క్లీనింగ్ సర్వీసెస్ పెట్టినుండే ఇప్పుడు స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇవి సరిగా క్లీన్ చేయరు వాళ్ళు సరిగా క్లీన్ చేయకపోతే అంత పాకురు వచ్చి ఖరాబ్ అయిపోద్ది వాష్రూమ్లు ఇది అంతా వుడ్ కదా సో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సో అందుకోసమే నేను ఏం చేసిన అంటే 2 వారాలకు ఒకసారి క్లీనింగ్ మెయిడ్ సర్వీసెస్ ఉంటాయి ఇట్లా మనం హవర్లీ $20 అలా పే చేస్తే వాళ్ళు వచ్చి 2 వారాలకు ఒకసారి వచ్చి మొత్తం కామన్ ఏరియాస్ ఆ కిచెన్ లివింగ్ హాల్ ఇవన్నీ క్లీన్ చేసి వాష్రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసి చెత్త అంతా బయటపడేసి వెళ్తారు లేదంటే ఈ స్టూడెంట్స్ నేను స్టూడెంట్లాగా ఉన్నప్పుడు అసలు క్లీన్ చేయమంటే ఓపిక ఉండకపోతుండే ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న దాకా కాలేజ్ పోయి దాని తర్వాత జాబ్ చేసుకొని వచ్చి ఓపిక పోద్ది సో అందుకోసం క్లీనింగ్ సర్వీసెస్ చేయకపోతే ఇల్లంతా దరిద్రంగా ఉంటుండే ఇంతకుముందు నేను క్లీనింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయలే చేయనప్పుడు వస్తే ర్యాక్ వామిటింగ్ వస్తుండే సో ఇది వాష్రూము అండ్ రెండు వాష్ బెడ్రూమ్ సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ సో మీరు చూస్తే ఇంకా ఇది నేను ప్రొవైడ్ చేస్తున్న స్టూడెంట్స్కి వాళ్ళు మళ్ళీ కొత్త తీసుకొచ్చుకోవడం కన్నా ఇదేమో బాక్స్ అంటారు ఇది మ్యాట్రిస్ తెలిసిందే కదా సో వాళ్ళకు చిన్న మంచి స్టడీ డెస్క్ సో వాళ్ళు ఈ సామాన్ తీసుకొచ్చుకునే అవసరం ఉండదు అండ్ మంచి క్లాజెట్ ఇందులో వాళ్ళ బ్యాగ్ పెట్టుకుంటారు ఆడ బట్టలు హ్యాంగ్ చేసుకుంటారు సో ఓకే సైజు ఇదేమో బయట నుంచి బ్లైండ్స్ అంటారు దీన్ని బయట మనకు సన్లైట్ పడినా కానీ నిద్ర డిస్టర్బ్ కాకుండా దీన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోద్ది సన్లైట్ కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు చలో రండి సెకండ్ బెడ్రూమ్ చూద్దాం సో సెకండ్ బెడ్రూమ్ కొంచెం పెద్దది దానికన్నా అందుకోసం మీకు చూస్తే కొంచెం స్పేషియస్గా ఉంది అండ్ మళ్ళీ స్టడీ డెస్క్ సేమ్ అలాంటి టైప్ ఆఫ్ బెడ్ మ్యాట్రిసెస్ అండ్ కొంచెం లోపలికి వస్తే సేమ్ మళ్ళీ క్లాజెట్ సో అండ్ మళ్ళీ విండో విత్ బ్లైండ్ సో ఇక్కడ ఏంటంటే ఒక దాన్ని బెడ్రూమ్ అనాలి అంటే కంపల్సరీ దాంట్లో విండో ఉండాలి విండో లేకపోతే ఇప్పుడు రేపు పొద్దున్న ఇంట్లో ఏదైనా ఫైర్ వచ్చిందనుకో ఫైర్ ఎస్కేప్ లాగా సో లేదంటే బెడ్రూమ్ అనరు దాన్ని అసలు రెంట్ కూడా బెడ్రూమ్ లాగా ఇయ్యలేము రండి థర్డ్ బెడ్రూమ్ చూద్దాం థర్డ్ బెడ్రూమ్ చూసిన తర్వాత నేను ఈ ప్రాపర్టీ ఎంత కొన్నానో చెప్తాను అలాగే బేస్మెంట్ కూడా చూపిస్తా చలో యాక్చువల్గా మనం ఎంట్రన్స్లోనే థర్డ్ బెడ్రూమ్ ఉండే పెద్ద విండో మంచిగా ఈవినింగ్ టైంలో మంచి సన్లైట్ అడ కూర్చున్నప్పుడు బాగా లైటింగ్ బాగా వస్తుంది అలాగే అది దాన్ని మళ్ళీ ఫ్రంట్ మంచి పెద్ద డెక్ ఉంది ఇంకా కాఫీ తాగడానికి సమ్మర్ టైంలో అయితే బాగుంటుంది వింటర్ టైంలో పెద్దగా వాడుకోలేము ఎందుకంటే ఇక్కడ కెనడాలో చెప్పింది తెలిసిందే కదా -డిగ్రీస్లో ఉంటుంది సో ఇది అన్నిటికన్నా పెద్ద బెడ్రూమ్ చూసినట్టయితే మంచిగా స్టడీ డెస్క్ బెడ్ అన్నీ ఇంకా నార్మల్ అక్కడ క్లాజెట్ విండో సో ఎలా అనిపించింది ప్రాపర్టీ నచ్చిందా నచ్చలేదా కమెంట్స్లో చెప్పండి అలాగే థమ్స్ అప్ ఆర్ థమ్స్ డౌన్ కొట్టండి సో యా నేను ఇంతకుముందు చెప్పినట్టు అసలు ప్రాపర్టీ ఎంత కొన్నాను ఎలా కొన్నానో ఆ డీటెయిల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది నేను అనుకోకుండా కొన్నా ఇది నేను అసలు ప్లాన్ చేసుకోలేదు ఏం లేదు నేను నా ఫస్ట్ ప్రాపర్టీ కొన్నాక ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది
అప్పటికి కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఆ ఫస్ట్ ప్రాపర్టీలో నేను ఇంతకుముందు మీరు వీడియో చూసినట్టయితే నా ఫస్ట్ ప్రాపర్టీస్లో ఏంటంటే నేను ఒక యూనిట్లో ఉండేవాడిని, ఇంకో పోర్షన్ నాకు రెంట్కి వెళ్ళిపోతుండే, ఆ రెంట్ నాకు అన్ని ఎక్స్పెన్సెస్ కవర్ అవుతుండే. సో కొంచెం డబ్బులు సేవ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఆ డబ్బులు సేవ్ అయినాయని ఒక 20,000 ఏమో సేవ్ అయిన వెంటనే నా ఏజెంట్కి చెప్పిన, ఇంకా మెల్లిగా చూడడం స్టార్ట్ చేద్దాం, ఎక్కువ టైం పడుతుంది కదా. జనరల్గా ఒక ప్రాపర్టీ, నా ఫస్ట్ ప్రాపర్టీ కొనడానికి నాకు 6 నెలలు పట్టింది. సో ఏజెంట్కి చెప్పినాక ఇంకా 6 నెలలు పడుతుంది కదా, ఇంకా కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్లో ఉండే. ఆమె ఒకరోజు ఫోన్ చేసి, ఆదిత్య ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది చూద్దాం పదా అని చెప్పేసి చెప్పింది. సో ఆ ప్రాపర్టీ యాక్చువల్గా ఇది కాదు, ఈ పక్క స్ట్రీట్లో ఇంకో 2-3 స్ట్రీట్ల పక్కన ఇంకో ప్రాపర్టీ ఉండే. సో అది నేను చూసే టైప్కి కొంచెం దగ్గరలో ఉండే, ఇదేదో బాగుందని చెప్పి చూడడానికి వెళ్ళాం. ప్రాపర్టీ చూస్తున్నాము. అదే టైంలో నాతో పాటు ఇంకొక బయర్ వచ్చిండు వేరే ఏజెంట్తోని. సో నా ఏజెంట్ ఎందుకో ఆ బయర్తో ముచ్చట్లు స్టార్ట్ చేసింది. అలా ముచ్చట్లో ఆ బయర్ చెప్పింది, నేను ఒక ప్రాపర్టీ ఇప్పుడు రినోవేషన్స్ అయిపోయినాయి, ఈరోజు సాయంత్రం మార్కెట్లోకి వెళ్తుంది అని అంది. మార్కెట్లోకి వెళ్ళకముందు మాకు చూపిస్తావా అని అడిగింది. చూపిస్తాను. సో సరే అని చెప్పేసి నేను ఆమె ఆయన కలిసిన ఆయన అందరం కలిసి వచ్చి ప్రాపర్టీ చూసినాం. నాకు బాగా అనిపించింది, మంచిగా కింద 3 బెడ్రూమ్లు ఉన్నాయి, పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయి. నేను నా నంబర్స్ అన్నీ వేసుకున్నా, మార్గేజ్ ఇంత అవుతుంది, నా ఖర్చులు ఇంత ఉన్నాయి, నాకు ఇన్కమ్ ఇంత వస్తుంది, ఆ నంబర్స్ వర్కౌట్ అవుతుంది అనిపించింది. సో మరి ఎంత కావాలి అని అడిగితే ఆయన ఒక నంబర్ చెప్పిండు. సో ఆ నంబర్కి ఆల్మోస్ట్ ఇక నేను బార్గెన్ చేయలే అసలు, ఎందుకంటే మార్కెట్లోకి పోతే ఇంకెక్కువకే పోతుందని నాకు తెలుసు. అప్పటికే మార్కెట్ చాలా హాట్గా ఉంది, ఇది ఎప్పుడు 2017 సెప్టెంబర్లో. సో ఇంకా బార్గెన్ చేయకుండా ఆయన అడిగింది ఇచ్చిన, కానీ ఒకటే ఒకటి అడిగిన. అప్పుడు నేను చూసినప్పుడు ప్రాపర్టీ ఏంటంటే ఇది పైనది మొత్తం కలిపి స్టూడెంట్స్కి రెంట్కి ఇచ్చినుండే. ఆయన రెంట్కి ఇచ్చి యాక్చువల్గా ఆ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఇంకా హీటింగ్, గ్యాస్ ఇవన్నీ ఇక్కడ బిల్స్ ఉంటాయి మనకు నెల నెల ఖర్చులు, ఆ బిల్స్ అన్నీ ఈయన కడుతుండే ఓనర్. అది చాలా ఎక్కువ, సపరేట్ మీటర్స్ ఉన్నాయి, టెనెంట్స్ కట్టుకుంటే కొంచెం రెస్పాన్సిబుల్గా వాడుకుంటారు, మనం కడితే దోవలు తీరుస్తారు మనకు నెలకు. అవే $300-400 ఖర్చు అవుతాయి, అంటే దగ్గర 20-30,000 మన ఇండియన్ రూపీస్లో. సో నాకు ఒకటే ఒక కావాలా, నేను నువ్వు అడిగిన ప్రైస్ ఇస్తా, కానీ నాకు ఖాళీ ప్రాపర్టీ కావాలని అన్న. సో థ్యాంక్ గాడ్ ఆయనకు టెనెంట్స్తో ఏదో సంబంధం ఉన్నట్టున్నది. సో ఖాళీ ప్రాపర్టీ ఇచ్చిండు. జనరల్గా ఖాళీ ప్రాపర్టీ దొరకడం కూడా కష్టమే, సో ఖాళీ ప్రాపర్టీ ఇచ్చిండు. ఇప్పుడు నాకు సమస్య వచ్చింది ఎలా, అప్పుడు నేను ఇచ్చిన ఆఫరు 167,000, అంటే దాని ఆ ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో $1,67,000 అంటే దగ్గర దగ్గర రౌండ్ ఫిగర్గా చెప్పాలంటే 75 లక్షలు దగ్గర దగ్గర. సో 75 లక్షలు అంత డబ్బులు మన దగ్గర అయితే లేవు, నా దగ్గర అప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే 10 లక్షలు కూడా లేకుండే. సో బ్యాంకు, థ్యాంక్ గాడ్ కెనడాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెంటల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కుంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి చాలా బ్యాంకులు మనకు జాబ్ ఉంటే 80% లోన్ ఇస్తాయి. అంటే నువ్వు ఎంతనో కొను, ఇప్పుడు 100,000 రూపాయల ఇల్లు కొనుక్క 10 లక్షలు ఇల్లు కొనాలనుకుంటే 88 లక్షలు వాళ్ళు లోన్ ఇస్తారు, మనం 2 లక్షలు తీసుకొస్తే చాలు. సో ఇప్పుడు ఈ కేసులో దగ్గర దగ్గర $33,000 నాకు డౌన్ పేమెంట్ కావాలా, ప్లస్ ఇక్కడ క్లోజింగ్ కాస్ట్ ఉంటుంది, ల్యాండ్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ వేరే ఓనర్ నుంచి మన పేరు మీదకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ ఉంటుంది, ప్లస్ లాయర్ ఫీజు ఉంటుంది, అవన్నీ కలిపి ఒక 5-6 వేలు అవుతుంది. సో దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ, సో మొత్తం నా చేతిలో $40,000 కావాలా, అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీ 20 లక్షలు కావాలి, నా దగ్గర ఏమో 10 లక్షలే ఉంది. సో అదో పెద్ద కథ అయిపోయింది, అమ్మ ఎడికెళ్ళేవాళ్ళ డబ్బులు అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసిన. ఒక ఫ్రెండు ఆయన దగ్గర లైన్ ఆఫ్ క్రెడిట్ ఉండే, సో ఆయన చెప్పిన నేను నీ దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకుంటా, మళ్ళీ నాకు క్లోజింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక లైన్ ఆఫ్ క్రెడిట్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే మన లోన్ లెక్క క్రెడిట్ కార్డు అట్లా ఇంకోటి లైన్ ఆఫ్ క్రెడిట్ లోన్ ఇస్తారు బ్యాంక్ కక్కు తక్కువ ఇంట్రెస్ట్ 6-7% ఏడాదికి 6-7 అంటే 1% కన్నా తక్కువ, 0.5% కన్నా తక్కువ. సో అది నా ఫ్రెండ్ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకొని నా అకౌంట్లో పెట్టుకొని ప్రాపర్టీ కొనుక్కొని మళ్ళీ దాని తర్వాత నేను లోన్ తీసుకొని మళ్ళీ ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసిన. సో అది పెద్ద స్టోరీ అట్లాగో ఇల్లు అన్న. బట్ థ్యాంక్ గాడ్ నేను అప్పుడు
ఆ డేరింగ్ స్టెప్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు నాకు ఈ ప్రాపర్టీ ఇంత ప్రాఫిటబుల్గా ఉండేది కాదు. ప్రస్తుతం ఈ ప్రాపర్టీ వాల్యూ నేను ఇప్పుడంటే ఇప్పుడు మార్కెట్లో పెడితే నాకు ఎంత లేదన్నా $360,000 అయితే ఈజీగా వస్తాయి. అంటే నేను కొన్నప్పటికీ ఇప్పటికీ దగ్గర దగ్గర $200,000 అంటే $200,000 పెరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్లో 1,00,000 రూపాయలు, అవును 1,00,000 రూపాయలు పెరిగింది. సో 2,00,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు పెరిగింది. నా రిటర్న్స్ 500%. సో థ్యాంక్ గాడ్ అదృష్టం మార్కెట్ వాల్యూ పెరిగింది. నేను ఇప్పుడు అమ్మదలుచుకోలేదు ఎందుకంటే నాకు మంచి కిరాయిలు వస్తున్నాయి. వచ్చిన కిరాయిలు నా ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు జస్ట్ పైనది రెంట్ అయి ఉంది, ఆ దాంతో వచ్చేదే నా ఖర్చు అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేదంతా నా ప్రాఫిట్. సో ఇది ఈ మంత్ ఖాళీ అయింది, నెక్స్ట్ మంత్కు రెంట్ అయిపోతుంది. ఇది అయిపోయింది మళ్ళీ నాకు నెల నెల ఇన్కమ్ వస్తుంది. సో అది అండి స్టోరీ. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా థమ్స్ డౌన్ చెప్పండి నా కమెంట్స్లో. చాలామంది సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కొత్త కొత్త విషయాలతో మీ ముందుంటాను. అప్పటి వరకు నమస్కారం, సీ యూ లేటర్స్.